వీపీఆర్ ఫౌండేషన్ అమృతధార పథకం కింద రెండో విడత ఆర్ఓ ప్లాంట్లను పలు గ్రామాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. స్థానికులతో ఆయా ప్లాంట్లను ఆయన ప్రారంభింపజేశారు. చేజర్ల మండలం పాడేరు పంచాయతీలోని బొగ్గులవారి కండ్రిగలోను, మర్రిపాడు మండలం పల్లవోలు గ్రామ పంచాయతీలోను, చినమానుచేను పంచాయతీ నాగరాజుపాడు గ్రామంలోను, దగదర్తి మండలం తిరువీధిపాడు గ్రామంలోను వీపీఆర్ ఫౌండేషన్ అమృతధార పథకం కింద ఆర్ఓ ప్లాంట్లను ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అలాగే యువతకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 100 ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించామని ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నాగరాజుపాడు గ్రామంలో ఎంతో ఆప్యాయత లభించిందన్నారు. ఇలాంటి గ్రామాలకు మరెన్నో సేవలను అందించాలని భావిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు మేము ఉదయగిరి మొత్తం కవర్ చేశాం. ఆత్మకూరు ఇప్పుడు కవర్ చేస్తున్నాం. నెక్స్ట్ కావలి పోబోతున్నాం. ఆ తర్వాత వెంకటగిరి సైడ్ నుంచి అడుగున్నారు. వెంకటగిరి సైడ్ బాగుంది. టోటల్గా 100 ప్లాంట్లతో స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ ఏ గ్రామానికి పోయినా మంచి స్పందన, ప్రతి ఒక్కరికి కూడా ఆనందం అది కనపడుతుంది మనకి. ఇక్కడ ఈ గ్రామంలో మటుకు అసలు ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు అంత అభిమానం. అసలు ప్రతి ఒక్కరు మనసు పూర్తిగా అందరూ ఇది ఈ ఆరో ప్లాంట్ పెట్టారు మనకి చాలా మంచిది ఈ గ్రామానికి అన్నట్లు మనకి కనపడుతుంది, మాటల్లోనూ కూడా తెలుస్తుంది. తాగునీటి ఏర్పాట్లతో తమకు అనారోగ్య బాధ తప్పిందని పలువురు ప్రజలు స్పందించడం విశేషం. ఇప్పటి వరకు తాము అనుభవించిన ఫ్లోరైడ్ సమస్యకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్ఓ ప్లాంట్లతో పరిష్కారం చూపినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మా వాటర్ త్రాగునీరు సరిగా ఉండదు, ఫ్లోరైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్య వ్యాధులు వచ్చి చాలా మంది బాధపడుతూ చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు. ఈ యొక్క సందర్భంలో మేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ని అడిగి ఇక విషయాన్ని తెలియజేసినందువల్ల అతను వెంటనే స్పందించి మా యొక్క గ్రామానికి ఇలాగ బాధపడకూడదు గ్రామ ప్రజలు అని అర్థం చేసుకుని మినరల్ వాటర్ ప్లాంట్ బాగున అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ని మంజూరు చేసి చేశారు. మా యొక్క గ్రామ ప్రజల దాహార్థం తీర్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము వారికి కృషిని ఎప్పుడూ మర్చిపోమని కోరుకుంటున్నాము. ఇక్కడ మాకు ఇంత ఆరోగ్యాన్ని ప్రసాదించి మంచి వాటర్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.